రాష్ట్ర వ్యాప్తంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి రాజకీయ పార్టీల నాయకులు యువజన సంఘాలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు స్వాతంత్ర్య పోరాటం దేశ రక్షణకు ఆయన చూపిన తెగువను గుర్తు చేసుకున్నారు నేటి తరం యువత అందిపుచ్చుకోవాలని సూచించారు హింద్ ప్రకటించి భారత సంగ్రామాన్ని మరో మలుపు తిప్పిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతాజీ ధైర్య సాహసాలు ప్రతి భారతీయుడిలోనూ పోరాట స్ఫూర్తిని నింపుతాయని పేర్కొన్నారు యువకులను సంఘటితం చేసి బ్రిటిషర్లను ఎదిరించిన ఘనత నేతాజీకే దక్కుతుందని కొనియాడారు ఆంగ్లేయుల బానిస సంకెళ్ళ నుంచి భారత జాతికి విముక్తి కల్పించడంలో సుభాష్ చంద్రబోస్ త్యాగనిరతి అనిర్వచనీయమని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు జైహింద్ నినాదంతో దేశాన్ని ఒక్కతాటిపై నిలిపి యువతలో దేశభక్తిని తగిలించిన మహోన్నత నేత సుభాష్ చంద్రబోస్ అని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొనియాడారు నల్గొండలో జనగణమన ఆధ్వర్యంలో నిర్వహించిన నేతాజీ జయంతి వేడుకల్లో పాల్గొన్న గుత్తా ఆయనను ఆదర్శంగా తీసుకొని యువత ముందుకెళ్లాలని సూచించారు నూట ఇరవై ఐదవ జయంతి ఉత్సవాలను కూడా దేశ భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహించబోతోంది నేటి తరం యువతరానికి సుభాష్ చంద్రబోస్ చేసినటువంటి అనేకమైనటువంటి పోరాటాలను వారి జీవిత చరిత్రను వారి స్పూర్తిని వారి పోరాట పటిమను నవతరానికి యువతరానికి తెలియజేసేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేయబోతా ఉంది సుభాష్ చంద్రబోస్ స్పూర్తితో నేటి యువత అంతా కూడా దేశ అభివృద్దికి దేశ పునర్నిర్మాణానికి పునరంకితం కావాలి హైదరాబాద్ లోని భాజపా ప్రధాన కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతాజీకి నివాళులర్పించారు జయంతులే తప్ప వర్ధంతి లేని మహానుభావుడు సుభాష్ చంద్రబోస్ అని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు భావితరాలు ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు ఆదిలాబాద్లో భాజపా ఆధ్వర్యంలో జరిగిన జయంతి వేడుకల్లో ఎంపీ సోయం బాపురావు పాల్గొని నేతాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఆదిలాబాద్లో తత్వమసి ఫిట్నెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్మీ జివాను కుటుంబానికి పదివేల ఆర్థిక సాయం అందజేశారు మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నేతాజీ నగర్ లో స్థానికులు సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ముషీరాబాద్ రామ్నగర్ చౌరస్తాలో యువజన సంఘాల ఆధ్వర్యంలో బోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన పరాక్రమాన్ని గుర్తు చేసుకున్నారు కరీంనగర్లో జరిగిన నేతాజీ జయంతి వేడుకల్లో నగర మేయర్ సునీల్ రావు పాల్గొన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నేతలు ఘననివాళ్ళులర్పించారు జోగులాంబగద్వాల జిల్లా అలంపూర్లో జరిగిన జయంతి వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే అబ్రహం పాల్గొన్నారు